జనసేన తరపున గెలిచినటువంటి ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్. కాకపోతే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి ఆయన మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వైఖరికి రాపాక ఆలోచనలకి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రకరకాలైనటువంటి వదంతులు వస్తున్నటువంటి సందర్భంలో రాపాక్ గారితో మాట్లాడదాం. అసలు ఆయన ఆలోచనలేంటి, అదే సందర్భంలో భవిష్యత్ ప్రణాళిక ఏంటి, జనసేన భవిష్యత్ వ్యూహం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాపాక వరప్రసాద్ గారు. నమస్తే అండి. ఈవేళ జనసేనకి సంబంధించినటువంటి విధానాలకి మీ విధానాలకి మధ్యన తేడా ఉంటుందా? కొన్ని విషయాల్లో అంటే నాకు నచ్చిన విషయం నాకు ఇది రైట్ అంటే పార్టీ పరమైనటువంటి సిద్ధాంతాలు అనేటువంటిది చర్చించుకుంటున్నారా లేదా మీరు చర్చలకు వెళ్తున్నారా లేదా? చర్చలు అయితే లేవండి, ఏమి ఎప్పుడు ఉండవు. అంటే పార్టీ పరంగా పాలిట్ బ్యూరో అని, తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ అని ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, వాటిలో మీ పాత్ర ఏంటి? రాజకీయ వ్యవహారాల కమిటీలో నేను సభ్యుడిని. నేను గత మీటింగ్కి వెళ్ళాను, మొన్న జరిగినటువంటి మీటింగ్ హైదరాబాద్లో జరిగింది. అక్కడ ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతాయి, అక్కడ మీ విధానాలు చెప్పారా? అంటే పార్టీ నిర్మాణం కోసం నేను చెప్పడం జరిగింది. అక్కడ మీరు పార్టీ మన ముందుకు వెళ్ళాలంటే జిల్లా కమిటీలు ఉండాలి, మండల కమిటీలు ఉండాలి, కమిటీలు వేసుకుంటేనే పార్టీ నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజల్లోకి మనం వెళ్ళాలి, పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొంతవరకు మాత్రం వెళ్తూ ఉంది, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళకపోతే మనం ఈ మన పని అంటే గ్రామ వారి స్థానిక అంటే డివిజన్ కమిటీల నుంచి, బూత్ కమిటీల నుంచి, సాధారణంగా రాష్ట్ర స్థాయి కమిటీలు అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయబోతున్నామని ఆ మధ్యన జనసేన చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితుంది, ఎక్కడ ఆగుతోంది? ఆయన తీసుకునేటువంటి నిర్ణయంలోనే ఉంటుంది సార్, అధ్యక్షులు తీసుకోవాలనే నిర్ణయం. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలనేది నేను చెప్పడం నా అభిప్రాయం. అది నేను చాలాసార్లు చెప్పాను, ఎన్నికలకు ముందు కూడా చెప్పాను సార్, కమిటీ లేకుండా ఏం చేసుకోలేమని చెప్తే ఇప్పటికిప్పుడు కమిటీలు వేయలేమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత నేను వెంటనే కమిటీ వేసుకుంటాను సార్, నాకు కమిటీ లేకుండా నేను వర్క్ చేసుకోలేనని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోనే నేను ఒక్కడనే కమిటీలు వేసుకోవడం జరిగింది, మరి రాజోల్ నియోజకవర్గంలో మాత్రమే కమిటీలు ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత ఒక 2 నెలలలో ఆ మాట అన్నారు ఈ కమిటీలు వస్తాయని, దానికోసం మళ్ళీ ఒక ఇన్ఛార్జిని వేశారు రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో, వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ రాబోతుందన్నారు, మళ్ళీ ఎందుకని ఆగింది? అది నాకైతే తెలియదు సార్, కమిటీలు వేయాలని చెప్పి అన్నారు. నేను జిల్లా కమిటీ లేకుండా మిగతా ఈ గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు వేయాలని చెప్పి అన్నారు, కానీ కార్యరూపం దాల్చలేదు. జనసేనలో మీ పాత్ర ఏంటి? జనసేన పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను నేను, అంతవరకు చెప్తే మిగతా పాత్ర ఏం లేదు సార్. ఏకైక ఎమ్మెల్యే అయినప్పుడు శాసనసభా పక్ష నాయకుడు లెక్క మీరు, ప్రతి కార్యక్రమంలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా. అవును, ఎందుకని ఉండట్లేదు? అవునండి, అది కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటండి, కొంత అంటే సమాచారం పార్టీ నాకు రావడం లేదు. కన్సర్న్ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఆ వ్యవహారాలు చూస్తున్నారు, వారి వైపు నుండి మీకు కమ్యూనికేషన్ వస్తుండలే లేదా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా అంటున్నారా అనుకుంటున్నారా, లేకపోతే క్యాజువల్గా జరుగుతున్నటువంటి పొరపాట్లు అవి? క్యాజువల్గా జరుగుతుంది, ఉద్దేశపూర్వకం కాదు, కానీ అసలు పార్టీయే సరైన నిర్మాణంలో లేదు కాబట్టి జరుగుతున్నాయి. ఒకే వ్యక్తి పైన అంటే నాదెళ్ల మనోహర్ గారే చూడాలంటే చాలా కష్టం. ఇదంతా కూడా పార్టీ వ్యవహారాలు అనేది అందరూ బాధ్యత వహించాలి, అన్ని జిల్లాల నుంచి బాధ్యత వహించాలి. అలాగే జిల్లాలో ఒక కమిటీ ఉంటేనే దీనికి సరైనటువంటి రూపం వస్తుంది. మనం ఎప్పుడూ కూడా జిల్లాలో కమిటీ లేకపోతే ఏ ఏదైనా మనం మెసేజ్ పాస్ చేయాలంటే చాలా కష్టం, ప్రతి వ్యక్తికి చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే జిల్లా కమిటీలు ఉంటే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది ఈ పార్టీ నాదెళ్ల మనోహర్ గారు ఆ విషయాన్ని మధ్యలో గ్యాప్ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మొత్తం పార్టీని ఆయన కరెక్ట్గా దారిలో పెడుతున్నారు అన్నటువంటి వాదన ఉంది కదా, అది వాస్తవం కాదా? నాదెళ్ల మనోహర్ వల్లే చాలామంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది, ఆయన ఒంటెత్తిపోకడం వల్ల. ఏం మాట్లాడినా ఆయనే మాట్లాడాలి, అధ్యక్షుడు ఆయన మాత్రమే సంప్రదించుకుంటారు, మిగతా వాళ్ళతో సంప్రదించే పని లేదు.
అది ఆ రకంగా ఎవరికి వాళ్ళే ఆయన మాట ధోరణి కావచ్చు, ఆయన మాట్లాడే తీరును కావచ్చు, చాలా మంది కూడా స్పీకర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది, ప్లస్ అందరినీ కలుపుకుపోతారని అధ్యక్షుడు ఆయన నమ్ముతున్నారంటున్నారు కదా, కాదంటారా? కార్యకర్తలు అధ్యక్షులు నమ్ముతున్నారు, బయట కార్యకర్తలు వెళ్ళినటువంటి నాయకులు వాళ్ళ సొంత రాజకీయాలు చూసుకుని వెళ్ళారంటారా, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు వల్ల వెళ్ళారంటారు? నాయకుల కారణం అయితే ఇదే చెప్తూ ఉన్నారు సార్. అంటే నాదెల్ మనోహర్ గారి కంటే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, ఐఆర్ఎస్ ఐఏఎస్ చేసినట్టు వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకి బోళ్ళంత అనుభవం ఉంటుంది ఈ పరిపాలనా విధానం మీద కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అనుభవం ఉంటుంది. వాళ్ళని పరిగణలోకి తీసుకోవట్లేదన్నటువంటి ఆలోచన, ఒక నాదెల మనోహరే మాపై పెత్తనం సాగిస్తున్నట్టు అనేది మిమ్మల్ని ఆలోచన. వాటిలో ఇన్వాల్వ్ కాకపోవడం లేదా కానీయకపోవడానికి ఏమైనా కారణం ఉందనుకుంటున్నారా? అందులో ఇన్వాల్వ్ కానివ్వకపోవడం అనేది ఏం లేదు సార్, కొంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాదు మీకు. సపోజ్ మండపేట ఉంది, మండపేటలో రైతులు సమావేశం జరిగేటప్పుడు నాకు అసలు తెలియదు. నేను కాకినాడ డిఆర్సీ మీటింగ్కి వెళ్ళాను, అక్కడికి వెళితే మన మనోహర్ గారు ఫోన్ చేశారు, మనోహర్ గారు నానాజీ గారు, కాకినాడ నానాజీ గారు ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్నావంటే నేను ఇక్కడే కాకినాడ వచ్చాను డిఆర్సీ మీటింగ్ అని చెప్పాను. అయితే ఒకసారి ఎస్పీ గారికి లెటర్ వాళ్ళు రమ్మన్నాడు ఆయన. ఏమిటి లెటర్ ఏంటని చెప్పంటే, అదే అధ్యక్షుల వారు రేపు వస్తున్నారు కదా అధ్యక్షులు, దాని గురించి ఒక లెటర్ ఎస్పీ గారికి ఇవ్వాలంటే అది నాకు అసలు తెలియదు కదా, నేను లెటర్ ఇవ్వడం ఏంటి అని చెప్పి నేను అన్నా. అలా కాదు, నువ్వు ఒకసారి రా, తెలియకపోవడం అంటే నీకు ఫోన్ చేసి ఉంటారని ఏదో మాట్లా అన్నాడు ఆయన. నేనైతే నాకు తెలియదు అసలు విషయం వస్తున్నట్టే తెలియదు. ఆ తర్వాత నేను ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి ఆ లెటర్ ఇచ్చాము, రేపు మేము అధ్యక్షుడు వస్తున్నారు అని చెప్పేసి, ఆ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బందోబస్తు కోసం మేము లెటర్ ఇచ్చాము. ఆ తర్వాత మర్నాడు నేను ఆ మీటింగ్లో పాల్గొన్నాను. తర్వాత అక్కడ ఉండగానే ఆయన ప్రకటించడం జరిగింది, ఒకవేళ 12వ తారీఖు లోపల ఏ గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే నేను దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. కానీ నాకు అసెంబ్లీ ఉండడం వల్ల, ఒక ముఖ్యమైన పని ఉండడం వల్ల నేను రాలేనని ముందు రోజు చెప్పడం జరిగింది. ఈవేళ జనసేన ఎలా ఉండాలని ఒక శాసనసభ్యుడిగా, ఆ పార్టీ తరఫున ఏకైక శాసనసభ్యుడిగా మీరు కోరుకుంటారు? జనసేన పార్టీ మిగతా పార్టీలు ఉన్నాయి కదా సార్, పార్టీ అభివృద్ధి చెందాలంటే జనం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నాయకుల కంటే ముందు. నాయకుడు ప్రతి జిల్లాలోనూ తిరగాలి, ప్రతి నియోజకవర్గంలో తిరగాలి, ప్రజలకు దూరంగా ఉంటున్నారనేటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో. అంటే ఆయన అయితే ఈ జనంలో తట్టుకోలేక రాలేకపోతున్నారు, కానీ ఆయన ఫ్రీగా మూవ్ అయ్యేసరికి ఆటోమేటిక్గా జనం తగ్గుతారు. ఎవరైనా చిరంజీవి గారు బయట తిరిగారు, అలాగే ఏదైనా పార్టీ పెట్టినప్పుడు నాయకుడిని తో మాట్లాడాలని, అభిప్రాయాలు పంచుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అది కొంచెం దూరం అవుతున్న మూలనే ప్రజలకి నాయకుడికి దూరం ఏరియాలో, అంటే ఒక్కొక్క సెక్షన్స్ వైడ్గా కూడా సమావేశాలు పెడుతూ ఉంటారు, ఇదంతా కూడా లీడ్ చేస్తుంటారంటారు కదా, అలా జరగట్లేదా? అది జరుగుతుంది సార్, ప్రజల్లోకి రావాలని నేను ఆయనతో డైరెక్ట్గా చెప్పాను సార్, నియోజకవర్గానికి ఒక మీటింగ్ పెట్టండి, మనం లాంగ్ మార్చ్ పెట్టుకున్నాం, లాంగ్ మార్చ్ పెడితే కనీసం 2 అడుగులు కూడా మిమ్మల్ని వేయనివ్వలేదు. ఇది తగ్గాలి అంటే మనం ప్రజలకి వర్క్ చేసుకోవాలంటే నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టాలి. మనం నియోజకవర్గాలన్నీ కూడా తిరుగుతూ 175 నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన క్యాడర్ డెవలప్ అవుతుంది, వాళ్ళతో మనం ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుంది, అలాగే మనకి ఈ ఏదైతే ఈ క్లౌడ్ వస్తుందో అది తగ్గుతుందని చెప్పి. ఈవేళ జనసేన ఓవరాల్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యం, వాస్తవానికి అది ప్రత్యామ్నాయం, అందరం కూడా ఆ రోజున ప్రత్యామ్నాయంగానే భావించాం తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి, అలాంటి ప్రత్యామ్నాయం అనేటువంటి కోణంలోనే ఉందా ప్రజెంట్? పార్టీ నిర్మాణం జరగాల్సి ఉందండి, ప్రస్తుతానికి అయితే ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవాలనేటువంటిది చాలా కష్టపడాలి, కష్టపడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ పరిస్థితి. ఇంపార్టెంట్ అంశం ఈవేళ 2 అంశాలు, ఒకటి విద్యకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి, తెలుగు మీడియం కూడా కొనసాగాలి అన్నారు. మీరు ఆ యాంగిల్లో కాకుండా అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియానికి మద్దతు ప్రకటించారు, ఎక్కడ తేడా ఉంది ఆలోచన? నా ఆలోచన అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా పేద పిల్లలు,
కులాల వారీగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఎక్కువగా ఈ పరిస్థితి ఉంటుంది. ఎస్సీల నుంచి ఎక్కువ, ఎస్సీ ఎస్టీల నుంచి ఎక్కువగా ఇక్కడ పిల్లలు ఈ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది. అలాగే ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు, అందరి పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే చదివించలేని పరిస్థితి, తల్లిదండ్రులకి అంత స్తోమత లేకపోతే వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఈవేళ తెలుగును కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆవేదన, తెలుగు భాష మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనకి, మనం తెలుగు భాష ఎక్కడ మరుగున పడిపోతుందో అనేటువంటి ఆలోచనతో ఆయన మా బాధపడుతూ ఉన్నారు. కానీ ఈ బాధ్యత అందరిపైన ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు వాళ్ళకి లేదా బాధ్యత, కానీ ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకంటే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళే ఎక్కువ. వాళ్ళు తెలుగును విస్మరిస్తూ ఉంటే తెలుగును కాపాడాల్సిన బాధ్యత కేవలం పేదలపైనే ఉందా? ధనికులు పిల్లలపైన ఆ భారం లేదా, ఆ బాధ్యత లేదా వాళ్ళకి? నేనేమంటానంటే రేపు రాబోయేటువంటి పోటీ ప్రపంచంలో వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, ఇంగ్లీష్ చాలా అవసరం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ చదువుతూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు చాలా తక్కువ ఇప్పుడు. అలాగే వీళ్ళు కూడా ఆ స్థాయికి రావాలి, వాళ్ళతో పాటు పోటీగా ఈ పేద పిల్లలు కూడా తట్టుకో, వాళ్ళతో సమానంగా నిలబడాలనేది నా ఆలోచన. ప్రాక్టికల్గా కూడా మీరు ఆలోచించండి, సాధారణంగా ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రతి తల్లిదండ్రికి ఆకాంక్ష ఉంటుంది. తల్లిదండ్రుల ఆకాంక్షలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లల్ని చూసాం ఇంటర్మీడియట్లలోనూ, వాటిలో అర్థం కాక ఇబ్బంది పడిపోతా ఇట్లాగా. అట్లాంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్గా తెలుగు మీడియం కూడా ఉండాలన్నదే కదా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అయినా, ఇతర తెలుగు భాష ప్రేమికుల ఆలోచన అయినా. ఇక్కడ దాంట్లో కులం అంశం లేదు. అలా కాకపోతే రేపొద్దున సాంతం రద్దయిపోతే తెలుగు మీడియం అనేటువంటిది, ఏదన్నా ప్రాబ్లం వచ్చి అది చదవలేము మేము ఇది చదువుతామంటే అవకాశమే లేకపోతే ఆ పిల్లలకి చదువుకే దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా. అలాంటి మంచి ఉద్దేశంతో చెప్పారని అనుకోవచ్చు కదా. తప్పనిసరిగా సాయి గారు, ఆ ఉద్దేశం కూడా మంచిదే. కాదని మేము అంటే తెలుగును పూర్తిగా తీసేయడం లేదు. ఒక సబ్జెక్ట్ అయితే తెలుగు ఉంటుంది, తెలుగు కూడా వస్తుంది. కానీ ఏదైతే ఈవేళ ప్రైవేట్ స్కూల్లో జరుగుతుందో, ఈ కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుందో, వాళ్ళకు కూడా తెలుగు నేర్పుతూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళ ఆ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా చదివించాలనే ఆలోచన. వీళ్ళకి స్తోమత ఉంటే వీళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతారు కదా సార్, స్తోమత లేక చదవట్లేదు. కొంతమంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి డిగ్రీ చదివినా వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఆ పరిస్థితి నుంచి మెరుగుపడాలనేది ఆలోచన. భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అవి కరెక్టే. ఆ రీజన్ అటు రీజన్ కరెక్టే, ఇది కరెక్టే. కానీ తెలుగుని రేపు రాబోయేటువంటి ప్రపంచంలో ఏదైనా పిల్లలు రేపు పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలి ఖచ్చితంగా. అనేది ఇంగ్లీష్ మీడియమే ఆలోచన ఫ్యూచర్కి అవసరం. సేమ్ టైం తెలుగు అనేటువంటిది శాంతం, అంటే ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ కింద పెడతారనుకోండి, ఇంతకుముందు మనకు తెలుసు హిందీ సంస్కృతం లాంటి సెకండ్ లాంగ్వేజ్, కాకపోతే మనం ఎవరం అందులో ప్రావీణ్యం సంపాదించలేదు. ఇప్పటికే మనవాళ్ళల్లో తెలుగు మాట్లాడటం రాకపోవడం వలన ఇక్కడ మిగతా పనులకి పనిచేయలేనటువంటి పరిస్థితి అవుతుంది. అలాంటివి కూడా అవసరమే. అంటే ఇంగ్లీష్ స్కిల్స్ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ చేసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కదా. అట్లా ఇన్డెప్త్ కాకుండా ఇక్కడ కులాలను తీసుకొస్తున్నారు, ప్రాంతాలను తీసుకొస్తున్నారు. అలాంటి ధోరణిని ప్రతిపక్షంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం జనసేన తరపున మీకు ఉండదంటారా? నాకుంది సార్. ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో ప్రజలకు వ్యతిరేకత లేదు, లోపాలని సరిచేయాల్సినటువంటి పోరాటం ప్రజల్లో వ్యతిరేకత. అది కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు, రేపు తెలుగు మీద మమకారంతో తెలుగు ఇది మరుగున పడిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఈవేళ మీరు చెప్తున్నారు. కానీ నిజమైనటువంటి ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళు దీనిపైన వ్యతిరేకత లేదు, ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు. మనం మేము ఏం చేస్తామంటే ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయం మేరకు వెళ్ళాల్సిన అవసరం. అంటే అది అలాంటిది మీ పార్టీలో చర్చించుకోరాదు, అలా కాదండి మనం ఇలా నిర్మాణాత్మకంగా చెప్దాము అనేటువంటిది మిమ్మల్ని అడగడమో లేదా మీరు చెప్పడం కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం జరగలేదా? దానిపైన ఏమి చర్చ జరగలేదు సార్, మీటింగ్ జరగలేదు, దానిపై చర్చ కూడా రాలేదు. సంబంధించినటువంటి అంశం చూసాం, అక్కడ కూడా సేమ్ ఇష్యూ వచ్చింది ఒకళ్ళకొకళ్ళకి. ఆయనేమో మూడు రాజధానులు కాదు అమరావతి రాజధానిగా ఉండాల్సిందే, అక్కడ కుల రాజకీయాలు ఇట్లాంటివి చేస్తే ఊరుకోమని చెప్పేసి మీరు మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటించారు, ఎక్కడుంది తేడా? గతంలో మనం నష్టపోయాం సార్. గతంలో ఏ ప్రభుత్వం
కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ రెండు ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ని డెవలప్ చేయడానికే చూసిన తప్పితే ఎంతసేపు మన రాష్ట్రం మన హైదరాబాద్ మన రాష్ట్రం మన హైదరాబాద్ అంటే హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి చెందింది పారిశ్రామికంగా, అలాగే అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందింది హైదరాబాద్. వీళ్ళ ఆదాయం అంతా హైదరాబాద్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులు ఇక్కడ మా రాష్ట్రం విడిపోతే మనం బాగుపడతాం, మన ప్రాంతం అభివృద్ధి చెందింది, ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని మళ్ళా ఆ రాష్ట్ర వాళ్ళకు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమం చేయడం జరిగింది. కొన్ని స్వార్థ రాజకీయాల వల్ల ఇచ్చింది, వాళ్ళ ఆకాంక్ష వల్ల ఆ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇవ్వలే. అక్కడ ఇచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం భయపడి ఇక్కడ ఎలాగో జగన్మోహన్ రెడ్డికి సానుభూతిగా ఉంది రాష్ట్రం, కనీసం తెలంగాణ అయినా మనం తీసుకుంటే ఈ తెలంగాణ మన పక్షాన ఉంటుంది అనేటువంటి ఆలోచనతో స్వార్థమైనటువంటి రాజకీయంతో ఆ రోజు విడగొట్టడం జరిగింది. ఈవేళ ఒకే రాష్ట్రం ఒకే చోట అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా ఒకే చోట జరిగింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అందుకు ఈ మూడు రాజధానులు మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందితే ఏ ప్రాంతం కూడా మాకు రాజధాని కావాలని కోరేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదనేటువంటి ఆలోచనతోనే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకోవడంలో తప్పులేదు, కాకపోతే ఇక్కడ మనం ఇందాక మీరు అన్నారు హైదరాబాద్ మిగతా ప్రాంతాలలో ఇట్లాగే వచ్చింది సెంటిమెంట్ అనేటువంటి, ఇప్పుడు కూడా అట్లాగే అవుతుంది కదా. ముందుగానే కనుక మూడు ప్రాంతాలు ఆలోచించుంటే నష్టం ఉండేది కాదు, కానీ ముందుగా ఒకచోట కేంద్రీకృతం చేయడం మిగతా ప్రాంతాల వాళ్ళని కూడా కన్విన్స్ చేయడం ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు అక్కడ నుండి తీసుకువెళ్తే ఆ ప్రాంత ప్రజల నోట్లో ముద్దలాక్కెళ్ళినట్టు అనేటువంటి ఫీలింగ్ రాదంటారా? తప్పనిసరిగా వస్తుంది సార్, తప్పనిసరిగా అటువంటి ఆలోచన వస్తుంది. మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, చాలా ఆశతో ఉన్నారు విజయవాడ ప్రజలందరూ కూడా, మా దగ్గర ఉన్నటువంటి మా ముద్దలు హక్కుంటున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. అదే విధంగా ఈవేళ ఉత్తరాంధ్ర అంతా కూడా మాకు తప్పనిసరిగా ఈ మూడు రాజధానులు ఉండాలి అని పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, మేము మరుగును పడిపోతున్నాం, పూర్వం నుంచి కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, కనీసం ఇక్కడ ఈసారైన మూడు రాజధానులుగా ఉంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. విజయవాడలో ఉన్న వాళ్ళు కొంత నష్టపోతారు కాబట్టి వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉంది, అలాగే రాయలసీమ నుంచి వ్యతిరేకత లేదు, వాళ్ళు మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని. కానీ విజయవాడలో ముందు నుంచి ఆశ చూపారు కాబట్టి జనసేన పోరాటం అనేటువంటిది అక్కడ రైతాంగం కోసం చేయడాన్ని మీరు ఏ కోణంలో నుంచి చూస్తున్నారు? మిగతా ప్రాంతాల్లో జనసేన పరిస్థితి ఎలా అనుకుంటున్నారు? అందరినీ కన్విన్స్ చేయగలిగినటువంటి ఆలోచన ఆ శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉందని నమ్ముతున్నారా లేదా? కన్విన్స్ చేయడం అంటే ఒక ప్రాంత వాసులందరూ కూడా వాళ్ళకి మేలు జరుగుతుందంటే ఏ పార్టీని సపోర్ట్ చేయరు వాళ్ళు వాళ్ళకి మేలు జరుగుతున్న వైపు వెళ్తారు. ఈవేళ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కరెక్ట్ కాదు, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటే సపోర్ట్ చేసేది ఖాళీ ఈ విజయవాడ వాసుల కృష్ణా జిల్లా నుండి, మిగతా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. మిగతా వాళ్ళు ఏంటంటే మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనేది ఎవరి స్వార్థం వాళ్ళకి ఒక స్టాండ్ ఉండాలి కదా. పార్టీ లీడర్గా అయితే చంద్రబాబు నాయుడు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు, కన్నా గారు కూడా ఒక స్టాండ్ తీసుకున్నారు, ఒక వైసీపీ కూడా ఒక స్టాండే ఉంది, వాళ్ళకేం మూడు రాజధానులు అనేటువంటిది. మీ పార్టీ వైఖరి వేరు, రాపాక్ గారి వైఖరి వేరా, లేకపోతే రెండు ఒకటేనా? మీకు గంటా శ్రీనివాస్ గారు కూడా ఈ మూడు రాజధానులకు సపోర్ట్ చేయడం జరిగింది తెలుగుదేశంలో. ఆయన తెలుగుదేశం పార్టీయే కదా. తూర్పు గోదావరి జిల్లా వాసులు వైజాగ్ బెటర్ అనుకుంటున్నారా, అమరావతి బెటర్ అనుకుంటున్నారా? వీళ్ళంతా ఈ ప్రాంతం అంతా కూడా వైజాగ్ తోటి ఎక్కువ సంబంధాలు ఉంటాయి, అందుకు వీళ్ళు ఎక్కువగా మీ నియోజకవర్గ ప్రజలు కూడా అదే ఆకాంక్షతో ఉన్నారంటారు రైట్? అంటే ఈవేళ ప్రాక్టికల్గా మీరు అంటే సాధారణంగా ఇట్లాంటివి ఏంటంటే పార్టీలో కూడా చర్చలు జరుగుతాయి, ఇదివరకు టీడీపీ అయినా వాళ్ళకి సంబంధించినటువంటిది, అటు వైసీపీ అయినా వాళ్ళకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష సమావేశం, శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు లాంటి వాళ్ళు ఉన్నా కూడా అట్లా జరుగుతూ ఉంటుంటాయి. అట్లాంటి చర్చ ద్వారా
ఎలా ఉంటే బెటర్ అన్నటువంటిది మీ పార్టీలో జరిగిందా, జరగాలని కోరుకుంటున్నారా? జరగలేదండి. జరగాల, ఏ పార్టీలో అయినా జరగాలండి. వాళ్ళు కూర్చోబెట్టి ఇది పరిస్థితి అని చెప్పి మా డిస్కషన్ అంటూ దాని మీద జరగాలి, ఏది మంచి. అంటే సాధారణంగా ప్రతిసారి కూడా మేము చూసేది ఏంటంటే, గత పాతికేళ్ళ నుండి ఉద్యోగాల్లో చూసింది, శాసనసభ పక్షం అంటే శాసనసభ సమావేశాలకు ముందు పార్టీ ప్లస్ శాసనసభ పక్షం కూర్చుంటారు. పార్టీ పోలిట్ బ్యూరో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఇటు వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం, వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం, రెండింటికి ఒకటే లీడర్లుగా ఉంటుంటారు అనుకోండి. జాతీయ పార్టీలకు డిఫరెంట్గా ఉంటుంటారు, బట్ ఇద్దరు ఇంటర్నల్గా కూర్చుంటారు. ఇప్పుడు డిఎస్ గారు ఇదివరకు అసెంబ్లీలో లేని టైంలో కూడా సిఎల్పితో మాట్లాడుతుండేవాళ్ళు, అట్లా డిసైడ్ చేసుకుని అక్కడ కూర్చుని మాట్లాడుకుని ఆ తర్వాత దాన్ని సభలో ప్రస్తావిస్తూ ఉంటారు. అట్లాంటిది మీ దగ్గర ఉందా లేదా? సార్, సాయి గారు మీకు అన్నీ తెలుసు, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా అధ్యక్షుడు ఏం చెప్తే ఆ విధానంగానే చాలా వరకు నడిచిపోతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళిద్దరు దాన్ని వ్యతిరేకిస్తే, వ్యతిరేకించరు, వాళ్ళ అభిప్రాయం చెప్తే చెప్పవచ్చు. అదే నేషనల్ పార్టీ అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు చర్చించుకుంటారు దీనిపైన ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రాంతాల వారీగా చర్చ అక్కడ జరుగుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షో ఇది. అధ్యక్షుడి అభిప్రాయానికే వీళ్ళు కట్టుబడి ఉండాల్సి వస్తుంది చాలా వరకు. అంటే ఆ భిన్నమైనటువంటి తెద్దామనే కదా, ఇంతకు ముందు అయితే అట్లాంటివి ఉన్నాయి కాబట్టి మేము ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రశ్నించే తత్వాన్ని తెస్తామన్నది కదా ప్రత్యామ్నాయంగా జనసేన చెప్పింది, అలా జరగట్లేదా? అది లేదు సార్, ఏమి నేను నిన్నైతే అక్కడ పిలిచింది లేదు. ఈ సమావేశాలకి అలా చెప్తే బెటర్ అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా? అంటే ఒకే ఒక శాసనసభ్యుడు ఉన్నాడు కాబట్టి అవసరం లేదా? అంటే అప్పుడు కంప్లీట్గా పరస్పర భిన్నమైనటువంటి వాదనలు అవుతున్నాయి కదా, పార్టీ అధ్యక్షుడు ఒక కోణంలో ఇక్కడ మిమ్మల్ని ఈవేళ జేఎల్పి లీడర్ అనాలా, జనసేన లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అనాలా, ఇద్దరు పరస్పర భిన్నమైనటువంటిది అంటే కమ్యూనికేషన్ డిఫరెంట్గా వెళ్తుంది కదా పబ్లిక్లోకి, ఎలా మరి పరిష్కారం మీరేం సజెస్ట్ చేస్తారు? దీన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ నా అభిప్రాయం అడిగితే నేను చెప్తున్నాను తప్పితే నాకు ఈ అభిప్రాయం ఉంది. నేను ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని నేను కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రాజధాని విషయంలోకి వచ్చేటప్పటికీ రాజధాని విషయంలో కూడా మూడు రాజధానులుగా ఉంటే భవిష్యత్తులో ఈ ఇబ్బంది ఉండదు. ఎవరు మా రాష్ట్రాన్ని విడదీయండి, మన ప్రాంతాన్ని విడదీయండి అని ఎవరు రారనేటువంటిది ఆలోచన. గతం జరిగినటువంటి అనుభవం మనకి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరిగింది, విడిపోయి అన్యాయం చేశారు కాబట్టి అటువంటిది భవిష్యత్తులో రాకూడదు. ఈవేళ మరొక కీలకమైనటువంటి అంశం, సరే విధానాల పరమైనటువంటిది పక్కన పెడితే ఇంటర్నల్గా కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు పార్టీ మీద చేసినటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పార్థసారథి గారు వెళ్తూ లింగమనేని లాంటి వాళ్ళు నడిపిస్తున్నారు, టిక్కెట్లు ఇవ్వడం లాంటి వ్యవహారం అంతా వెనక నుండి నడిపిస్తున్నంత వాళ్లే అనేటువంటిది, ఇందులో వాస్తవం ఎంత? లోతు అయితే నాకు తెలియదు సార్. టికెట్లు ఇచ్చింది ఎవరు చెప్తే ఇచ్చిన విషయాలు అయితే ఉండవు. ఇది టికెట్ వాళ్ళు ఎవరు దోస్తారు, జేసీబీ డ్రైవర్కి కూడా టికెట్ ఇచ్చారు. ఓ జేసీబీ డ్రైవర్కి కూడా టికెట్ ఇస్తే టికెట్ రాజకీయ పార్టీలో ఈవేళ గెలవాలనుకుంటే అన్నీ అండదండలో ఉండాలి సార్. దానికి అన్ని రకాలుగానూ మనం సిద్ధమైతేనే కానీ గెలవలేము. దానికి ప్లానింగ్ ఉండాలి, దానికి సరిపడా అమౌంట్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అవి జరగలేదు కాబట్టి జనసేనలో అపజయం పోరాటం జరిగింది. దీన్ని అధిగమించాలంటే చాలా కష్టపడాలి, ఈ పార్టీ నిర్మాణం చేసుకోవాలి. ఒకవేళ నిర్మాణం చేసుకోవాలనుకున్నా ఇప్పుడు టైం ఉంది, గతంలో టైం లేదు. గతం కూడా 2014లో ఆయన పోటీ చేయనప్పుడు, నేను 19లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నప్పుడు అప్పటి నుంచే దీన్ని నిర్మాణం మొదలుపెట్టుంటే మొన్నటి పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఒక 9 నెలల 8 నెలల ముందే దీనిపైన ఒక సీరియస్గా పోటీ చేయాలనేటువంటి ఆలోచన రావడంతో అది ఇక్కడ అపజయం పాలవడం జరిగింది. అటువంటిది కొంతమంది నాయకులు కావచ్చు, లేదా ఆయన నాయకుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నారా లేదనేది తెలియదు. కానీ పార్టీ నిర్మాణం అయితే జరగకుండా ప్రజల్లోకి అభ్యర్థుల ఎంపికలో అది గెలిపించాలన్న లక్ష్యంతోనే పెడతారు కదా ఏ పార్టీ అయినా, మీరు అన్నటువంటి కోణంలో అన్ని చూసినే పెట్టాలి కదా, అట్లా పెట్టలేదా? అలా పెట్టినట్టు అనిపించలేదా మీకు? పెట్టలేదనే కదా సార్ జరిగింది. ఇప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఆ రోజు ఆదరాబాదరాగా ఎవరైతే దొరికితే వాళ్ళని క్యాండిడేట్గా పెట్టడం జరిగింది, ఆ టికెట్ ఇవ్వడం జరిగింది.
ఆ రకంగా ఉండడం వల్ల ఈ అపజయం పాలవడం జరిగింది. దానికి ప్లానింగ్ ఉండాలి సార్. పూర్తిగా గెలవాలనుకుంటే నేను పార్టీలో ఆయన కలిసిన రోజు నుండి నేను నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. కొంచెం ర్యాలీలు అయితేనేమి, మిగతా ఊర్లో కమిటీలు అయితేనేమి, జనాన్ని కలవడం అయితేనేమి, లీడర్స్ని తయారు చేసుకోవడంలోను కొంత కొంతమంది ఉన్నారు నా వెనక, నా స్నేహితులు. ఎలక్షన్ అంటే చాలా అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూర్చొని ఎలక్షన్ అంతా ప్లాన్ చేసేవారు. నేను జనం దగ్గర తిరిగితే వాళ్ళ ప్లానింగ్ మొత్తం ఓటర్ లిస్ట్తో సహా గుండు సూత్తో సహా అక్కడికి పంపించేవారు బూత్కి. అటువంటి కార్యక్రమం అంత పకడ్బందీగా జరిగింది కాబట్టి ఇంత వేవ్లో కూడా ఇది గెలవడం జరిగింది. నా గొప్పతనం కాదు, ఇక్కడ చేసినటువంటి వర్క్ కూడా అటువంటి వర్క్ చేశారు నా స్నేహితులందరూ కూడా. అది ఆ రకంగా మేము ఇక్కడ విజయం సాధించడం జరిగింది. టికెట్లు అనేది నాకు తెలిసి ఎవరో చెప్తే అలాంటి కసరత్తు వాస్తవంగా సాధారణంగా రెండు రకాలు ఉంటుంది. మీరు చెప్పినటువంటి కసరత్తు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ అంచనాలు వేసుకునే చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇమేజ్ ప్యాటర్న్తో తను ఎవరిని పెట్టినా గెలుస్తారు అన్నటువంటి ఒక నమ్మకం, దానికి తోడుగా వచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ కరప్టెడ్ అనేటువంటి కోణం, ఇలాంటిది ప్రయోగం చేస్తే ప్రజలు తిరస్కరించారనుకోవాలా, లేదంటే కనుక మన నిర్మాణం మన ఆలోచనలో పొరపాటు ఉందనుకోవాలా? ప్రజలు తిరస్కరించడం అంటే సార్, ప్రజలకి ఒక్కసారిగా మార్పు నేను తీసుకొస్తాను మార్పు అంటే జనానికి ఎక్కే పరిస్థితిలో లేదు. ఇప్పుడు అది నెమ్మది నెమ్మదిగా ఇంజెక్ట్ చేయాలి వాళ్ళకి, నెమ్మదిగా మనం ఈ తీసుకురావాలి. కానీ ఒకేసారి నువ్వు మార్పు చెందాలి అంటే వివిధ పార్టీలలో స్థిరంగా ఉండిపోయారు అందులో. ఇంకా పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ మీద ప్రేమ కానీ వాళ్ళకి ఏర్పడిపోయిన తర్వాత కొత్త పార్టీ వస్తే ఎక్కడ ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఇంకో పార్టీ నుంచి రావాల్సింది కదా. ఇవాళ వైసీపీ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా అదే కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఇందులోకి వచ్చారు. అదే ఈవేళ మరలా ఈ రెండు పార్టీల నుంచి ఉన్నవాళ్ళు ఖాళీగా అక్కడ అకామిడేషన్ దొరకకపోతే మరలా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగానే కొంతమంది మాజీలు కూడా ఇందులో పోటీ చేయటం జరిగింది కదా సార్. అందులో మంత్రులు చేసిన వాళ్ళు, తెలుగుదేశంలో మంత్రి చేసిన ఆయన కూడా ఇక్కడ పోటీ చేశాడు. అక్కడ అవకాశం లేదు కాబట్టి వచ్చి ఇక్కడ చేయటం జరిగింది. అటువంటిది కొన్ని పార్టీలు అంటూ అన్ని పార్టీలు ఆ పార్టీలో ఉన్నవాళ్ళే మళ్ళీ కొత్తదనం వచ్చేసప్పుడు కొత్త వాళ్ళతో పాటుగా చాలామందికి కొత్త వాళ్ళకి ఇదివరకు చిరంజీవి వచ్చినప్పుడు కొంతమందికి అంటే రామారావు గారు వచ్చినటువంటి సందర్భంలో మొదట ఒకటి సక్సెస్ అయ్యారు చాలామంది కొత్త వాళ్ళు. ఓ గాలి ముద్దుకృష్ణ నాయుడు నుంచి కోడెల లాంటి అందరూ కొత్త వాళ్ళే, గోరంట బుచ్చి చౌదరి వీళ్ళందరూ కూడా. అలాంటి ప్రయోగం చిరంజీవి చేశారు కానీ ఓ 18 మందిని మాత్రమే గెలిపించుకున్నారు. బట్ ఆయన కూడా కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అట్లాంటి ప్రయోగమే పవన్ కళ్యాణ్ చేశారు చాలామందిని. మీరు అన్నట్టు కొంతమంది వేరే పార్టీల నుంచి వచ్చారు, బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు అట్లాంటి డ్రైవర్లు లేకపోతే సాధారణమైనటువంటి ప్రజలు, కానిస్టేబుల్ ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇచ్చారు కదా. ఇలాంటి ప్రయోగాల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనుకుంటున్నారా? అవును. అంటే మొదటి చేయలేదు కదా సార్, అంటే మొదటిసారి ఫెయిల్ అయింది, బట్ పబ్లిక్ ఎప్పుడు అట్లాగే ఉండాలని కోరుకుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా అట్లా పెట్టి, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నది ఇట్లా? అవును, ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మనం కూడా దానికి తగ్గట్టుగా, ప్రజలకు తగ్గట్టుగా మనం కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఉందో, ప్రజల ఆకాంక్ష ఆ విధంగానే మన సిద్ధాంతాలను పట్టుకెళ్ళి వాళ్ళ మీద రుద్దడం కాకుండా వాళ్ళ అభిప్రాయాలు ఎలాగో అదే రకంగా మనం ప్రయాణం చేస్తేనే అవుతుంది. ప్రజలతో మమేకమై వెళితే అది రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుంది. రైట్, సైద్ధాంతిక మంచి పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ. సిద్ధాంత పరంగా చూసినప్పుడు ఈవేళ జనసేన సిద్ధాంతాలు అనేటువంటిది పబ్లిక్లోకి వెళ్ళినయ్యా వెళ్ళలేదా, మీకు ఆ పార్టీకి సంబంధించి అర్థమైన సిద్ధాంతం ఏంటి? పార్టీలో ఆయన మంచి సిద్ధాంతం, కొన్ని మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆయన వెళ్ళడం జరిగింది. జీరో బడ్జెట్ ఎలక్షన్ మాది, జీరో బడ్జెట్ ఎలక్షన్. జీరో బడ్జెట్ ఎలక్షన్ చేయాలంటే ఎక్కడ జరిగే పని సార్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఒకేసారిగా అంత మార్పు రావాలంటే చాలా కష్టం. అది మన సిద్ధాంతాలు ప్రజల్లోకి బాగానే ఉన్నాయి, చెప్పేవన్నీ కూడా బాగున్నాయి, కానీ ప్రజలకు మేలు జరిగేవే, కానీ ఒక్కసారిగా మార్పు రాలేదు. ఆ లోపం మనకి రాష్ట్రంలో ఉందా? ఇప్పుడు ఇవాళ 20 లక్షల మంది డబ్బులు తీసుకోకుండానే ఓటేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళకి 10 పైసలు తీసుకోకుండా ఓటేశారు.
అక్కడ సాధ్యమైంది, మన దగ్గర సాధ్యం కాకపోవడానికి కారణం ప్రజలలో లోపమా లేదా రాజకీయ వ్యవస్థలో లోపమా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు అలా అనుకూలంగా అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది, వాళ్ళ పరిపాలనపై విరక్తి చెంది. కానీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి నాయకులకి ఆకర్షితులై, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా ఇక్కడ మార్పు రావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేయడం జరిగింది. అదే ఇక్కడ రెండు పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బలమైన రెండు పార్టీలు మధ్యనే రావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ కష్ట చాలా కష్టపడితే కానీ చాలా ఈ పార్టీ నిర్మాణంలో చాలా కష్టపడితే కానీ వాళ్ళ స్థాయిలో నిలబడటం చాలా కష్టం. రైట్. ఎన్నికల ముందు ఒక పెద్ద అంశం చర్చకు వచ్చింది, అది ఫస్ట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 2018 నుంచి సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. కరెక్ట్గా ఎన్నికలకి కొన్ని నెలల ముందు అధిక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం కుమ్మక్కైపోయారు అనేటువంటిది, ఇది పార్టీని దెబ్బతీసిందంటారా? నిజంగా కుమ్మక్కయ్యారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నాకు తెలిసి అయితే కుమ్మక్కవ్వలేదు, కానీ కొంత ఎక్కువగా విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారిని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువ, లోకేష్ గురించి మాట్లాడడం జరిగింది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువగా విమర్శించడం జరిగింది. ఆ రకంగా ఎందుకు జరిగిందంటే గతంలో 2014 తెలుగుదేశం పార్టీకి ఆయన మద్దతు పలికారు. ఆ మద్దతు పలకడంతో అదే మిత్ర వాళ్ళిద్దరు స్నేహం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. కేవలం వైసీపీ మీదకే వస్తున్నారు తప్పితే తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారని అక్కడ చెప్పడం జరిగింది. కానీ మా నియోజకవర్గం అయితే తెలుగుదేశం ఎవరకుండా మాకు సహకరించారు. అంటే ఆ ఫీలింగ్ జనంలో కలిగిందా లేకపోతే నిజంగా ఉందా? మిగతా చోట్ల కొద్దిగా ఉంటే ఉండొచ్చు, దాన్ని ఎక్కువగా ఎన్నికల్లో ఏదైతే ఆపోజిషన్ అవతల పార్టీ ఉందో ఆ పార్టీ దాన్ని కొంచెం హైలైట్ చేస్తుంది వార్తని. కొద్దిగా ఈ మాటలు మాట్లాడడంలో తెలుగుదేశాన్ని విమర్శ తక్కువ చేస్తున్నాడు కాబట్టి, వైసీపీని చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ ఏకమైపోయారనేది ఆ పార్టీ అవసరం కదండి. ఆ రోజు చెప్పుకో ఏదో రకంగా అవతల పార్టీని బ్యాట్ చేయడమే కావాలి. వైసీపీ ఆ రకంగా తెలుగుదేశం కూడా కావాలని మాతో కలిసి ఉన్నారు వీళ్ళు, మేమిద్దరం కలిసినే ప్రయాణిస్తున్నాం, ఇంతకు ముందు ఉన్నటువంటి గ్యాప్స్ అన్నీ పోయినాయి అన్నటువంటి ప్రచారం చాలామంది నాయకులు అక్కడ మాట్లాడారు. ఈవెన్ వాళ్ళ సభల్లో కూడా అది ఎందుకు మాట్లాడుంటారు? అది వ్యూహాత్మకంగా జనసేనని దెబ్బ కొట్టడానికే లేకపోతే నిజంగా కలిసినట్టు? అటువంటి సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళ్ళినాయి సార్. ప్రజల్లోకి వీళ్ళ తెలుగుదేశం మా ఈ జనసేన పార్టీ మా మిత్రపక్షం అనే విధంగా కొంతమంది తెలుగుదేశం సభ్యులు చెప్పడం జరిగింది. అంటే ఎలాగో మీరు ఇందులోనే ఉన్నారు కాబట్టి సాధారణంగా ఇక్కడ తెలుగుదేశం ఓటే ఎక్కువ చీలిపోయింది. తెలుగుదేశం ఎక్కువ ఓటు చీలింది కాబట్టి ఆ ఓటు ఇది తెలుగుదేశానికి వేసినా పవన్ కళ్యాణ్కి వేసినా ఒక్కటే అనేటువంటి ధోరణిలో తీసుకురావడం వాళ్ళ అభిప్రాయం ఏదో మీ ఇద్దరం కలిసి ఉన్నటువంటి ఆలోచన మేమైతే మా పార్టీ అయితే చెప్పలేదు. కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్పారు కొన్ని ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కదా తెలుగుదేశం ఓటరు. గతంలో ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటిది లెక్క చూసుకుంటే గతంలో కూడా కలిసి ప్రయాణం చేసినటువంటిది ఉంది గత టీడీపీ తరఫున, తర్వాత డివైడ్ అయిపోయారు, మళ్ళీ కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఓట్ పరంగా ఇద్దరూ కలిసి అటు కమ్మ సామాజిక వర్గం కూడా పవన్ని నమ్మడం అనేటువంటిది సాధ్యమవుతుందా ఓటేయడం అనేటువంటిది? అది గతంలో అయితే తెలుగుదేశం రావడానికి రెండు సామాజిక వర్గాలు కలిసి ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు ఆ కోణంలో అంటే తెలుగుదేశంతో అయితే ఈయన లేడు, బీజేపీతో ఉన్నాను, బీజేపీతో ఎక్కువగా స్నేహ సంబంధాలు ఎక్కువ బీజేపీతో కొనసాగిస్తున్నారు ఆయన. తెలుగుదేశంలో ఉంటే కొంత మార్పు అయితే వస్తుంది. ఈ స్థానిక సంస్థలు తెలుగుదేశంతో తెలుగుదేశం జనసేన కలిస్తే కొంత మార్పు. అలాంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది పార్టీ వైపు నుండి? నాకు తెలిసి అయితే జరగట్లేదు. ఆయన బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఆయనతో సంబంధాలు కలుపుకునే ప్రయత్నం చేయడం కానీ ఏమైనా జరుగుతుంది? కొన్ని వాళ్ళ నాయకులు చెప్పడం ద్వారాగా ఈయన కూడా చెప్పడం జరిగింది బీజేపీ. ఇంకొకటి ఇందాక మీరు పాయింట్ ప్రస్తావించారు, చంద్రబాబు గారిని తక్కువగా విమర్శించారు, లోకేష్ గారిని, మిగతా వాళ్ళని విమర్శించారు, బట్ జగన్ని చాలా సీరియస్గా విమర్శించారు అనేటువంటి, అది వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి ఫీలింగా లేకపోతే మరేదైనా కారణం ఉందనుకుంటున్నారు?
కారణం ఏముండి ఉంటుందని నేను అనుకోవట్లేదండి. కారణం ఏముండదు, వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకోవడం జరిగింది. మీరు 18 నెలలు జైల్లో ఉన్నారని ఆయన అన్నాం, అలాగే నాకు 3 భార్యలు లేరని చెప్పి ఈయన అన్నాం. ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ స్థాయికి ఎందుకు వచ్చింది ఆ విమర్శ వెళ్ళింది అప్పుడు? దాంతోనే అది మరి ఆయన అభిప్రాయం, మా అధ్యక్షుడి అభిప్రాయం అంటే యాక్చువల్గా చంద్రబాబుతో విభేదించిన తర్వాత కూడా ఇంత తీవ్రంగా వ్యక్తిగతంగా లేదు ఇద్దరి మధ్యన కూడా. కానీ జగన్కి పవన్కి ఉప్పు నిప్పు లాంటి వ్యవహార శైలి ఉంది. అది ఎందుకని వస్తోంది? అది పార్టీల పరమైనటువంటి ఫీలింగా వ్యక్తిగతమైనటువంటి ఫీలింగా? వ్యక్తిగతంగా ఇద్దరికి రావాల్సినంత అవసరం లేదు. మరి ఈయన ఆవేశంగా ఎందుకు తీసుకున్నాడో తెలియదు, కానీ దీనికంటే ఎక్కువగా కూడా రోజున తెలుగుదేశం వాళ్ళు ఈయన విమర్శించడం జరిగింది. 2014లో ఈయన వల్లే వాళ్ళు లబ్ధి పొందారు. నేను ఒకరోజు ఈ ఇంటర్వ్యూలో చూశాను ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు మీ పార్టీకి ఆయన ఉపయోగపడ్డారు, మీరు 2014లో ఆయన వల్ల మీరు గెలిచారంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు, సినిమాలు అయ్యే అక్షరం ఉంటాడు ఆయననా అని చెప్పి ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. నిజానికి భీమిలి నియోజకవర్గం, భీమిలి ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళంతా ఈ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చేయడం జరిగింది. అప్పుడు ఆ రోజుని వీళ్ళ విజయం సాధించడం జరిగింది. కానీ ఆయన ఎవరు, ఆయన సినిమాల్లో నటిస్తూ ఉంటాడు ఆయననా అని అంటే అది వ్యంగ్యంగా మాట్లాడినట్టు ఉంది ఆ రోజు. అటువంటివి కూడా చోటు చేసుకున్నాయి. కానీ వాళ్ళ మీద కోపం కాకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా కోపంగా ఉండడం జరిగింది. వాస్తవానికి తెలుగుదేశం గతంలో టీవీ ఛానళ్ళ ద్వారా కానీ లేకపోతే కార్టూన్లు కావచ్చు, ఇవాళ వైసీపీ ఇక్కడ ఈ పెళ్ళాలనేటువంటి పదాలని వాడడం వ్యక్తిగతం ఒక యాంగిల్, తర్వాత వాళ్ళ సోషల్ మీడియా కూడా ఇద్దరు మధ్యన వార్ నడుస్తుంది జనసేనను వైసీపీ మధ్యన. బట్ అప్పట్లో అయితే జనసేనని టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి పదజాలంతో మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి గంట గంటకి మాట్లాడినటువంటిది కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుండి ఉంది. ఆనాడు రానంతటి సీరియస్నెస్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు రావడానికి కారణం ఏమన్నా మీకు ఏమనిపిస్తుంది ఒక లీడర్గా? వ్యక్తిగత కారణాలు ఇద్దరికి ఉంటాయి అనేది నాకైతే తెలియదు, ఉండవు. సాధారణంగా ఇద్దరికే ఉండేటువంటి పరిస్థితి ఏం లేదు. మరి చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవారు. అది ఎందుకు జరుగుతుంది అనేది ఇంపాక్ట్ పబ్లిక్లో పడిందంటారు అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కూడా జగన్తోనే డైరెక్ట్ అంటే ఇప్పుడంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తోంది? జనసేనను వర్సెస్ వైసీపీ అనేటువంటిది ఈవేళ మళ్ళీ విమర్శించుకుంటున్నారు సీరియస్గానే. ఇప్పుడు టీడీపీ తరఫున మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా, ప్రత్యామ్నాయంగా ఎదగడం కోసం మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది? టీడీపీ తరఫున మాట్లాడుతున్నట్టు ఏమీ కనిపించట్లేదు. కానీ కొన్ని వాళ్ళు మొన్న జరిగినట్టు లాంగ్ మార్చ్లో ఆయన ఈయన సహకారం కోరారు. టీడీపీ వాళ్ళు కూడా మీ సహకారం కావాలి, నేను ఇట్లా లాంగ్ మార్చ్ పెట్టానని చెప్పిన వెంటనే మరి అచ్చెన్నాయుడు గారు కానీ అలాగే అయ్యన్న పాత్రుడు గారు రావటం జరిగింది. అదేవిధంగా విజయవాడలో మళ్ళీ ఆయన దీక్ష పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగారు మీ మద్దతు నాకు కావాలని. అప్పుడు ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే నేను, నన్ను దీక్ష పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి వీళ్ళు అనుకూలం అంటే ఈ రెండింటిలోనూ మాత్రం అనుకూలంగానే నడిచింది. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఏ రకంగా ఉంటాయనేది ప్రస్తుతానికైతే ఈ రెండు పార్టీల మధ్యని అలయన్స్ దిశగా వెళ్తున్నట్టు. ప్రజాప్రతినిధిగా మీరు అక్కడ లోకల్గా హోంవర్క్ చేసినటువంటి నాయకుడిగా కలిసి వెళ్ళడం అంటే ముగ్గురు 2014 లాంటి కూటమి బెటర్ అనుకుంటున్నారా, విడివిడిగా ఉండడం బెటర్ అనుకుంటున్నారా? విడివిడిగా ఉంటే ఎప్పుడు కూడా విడుదల సాధించలేరు సార్. విడివిడిగా ఉంటే చాలా కష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో పార్టీతో అలయన్స్ ఉండాలి తప్పనిసరిగా. అలయన్స్ ఉంటే తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కానీ అలయన్స్ లేకుండా ఒంటరిగా వెళితే ఇదే పరిస్థితి. బలమైన పార్టీలు ఉన్నాయి, ఓ బలమైన పార్టీతో మనం అలయన్స్ ఉంటేనే వస్తుంది. ఒక చోట 1500 ఓట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పుంజుకుంటుంది ఆ నియోజకవర్గంలో ఈ పార్టీ?
రైట్. పుంజుకోవాలంటే చాలా కష్టం కదా సార్. ఇప్పుడు ప్రజా ఇది ఉంది, ప్రజారాజ్యం పార్టీ, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు ఆయన గెలవడం జరిగింది. అది కాకుండా 40 సీట్లు దగ్గరగా 2000 లోపులనే ఓట్లలోనే బోర్డర్లో పోయింది. ఇంకా 10,000 5,000 పోయినటువంటి అంటే నేను 5,800 మెజార్టీతో గెలిచాను ప్రజారాజ్యంపై ఆ రోజు. ఇటువంటి చాలా ఉన్నాయి, అంటే దగ్గర దగ్గరలోకి వచ్చింది. 10,000 5,000లోనే పోయినాయి చాలా వరకు కూడా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి లేదు. ఒక నియోజకవర్గంలో ఖాళీ 1,500 ఓట్లు వచ్చి 2,000 ఓట్లు వచ్చి ఈ పరిస్థితి ఎక్కడ ప్రజారాజ్యానికి లేదు. అంత ఐకమత్యంగా ఈవేళ ఈ సామాజిక వస్తుంది ఫ్యూచర్లో ఇప్పుడు అట్లా పోరాడుతూ ఉంటే కనుక అది భవిష్యత్తు నిర్ణయించాలి. మనం చెప్పలేం ఏంటి ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఫస్ట్ వచ్చిన వెంటనేనే ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. కానీ అక్కడ నుండి ఆటోమేటిక్గా సీనియర్ నాయకుడిగా ఎవరితో కలిసి ప్రయాణం చేస్తే పవన్ కళ్యాణ్కి బెటర్ అంటారు. ఆయన బీజేపీతో స్నేహంగా ఉంటున్నారు, కానీ బీజేపీ మంచిదే, కానీ ఇక్కడ ఓటింగ్ ఈ రాష్ట్రంలో లేదు. మా నియోజకవర్గంలో అయితే 1,000 లోపే ఎప్పుడు ఆ ఓటింగ్తో దేనికి ఉపయోగపడుతుంది. అదే తెలుగుదేశం అయితే వీళ్ళ 46,000 ఓట్లు వచ్చినాయి ఈ నియోజకవర్గంలో. 50,000 పైచిలకు మాకు ఓటింగ్ వస్తే 46,000 టీడీపీకి వచ్చినాయి. అటువంటి పార్టీతో వీళ్ళు ఉంటే అవకాశం ఉంటుంది, కానీ మామూలుగా సింగిల్ ఫ్యూచర్లో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు తెలుగుదేశం జనసేన కూటమిని. కొంతవరకు అవకాశం ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ పిలుపు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే సీఎం అయిన పవన్ కళ్యాణ్ పిలుపు మేరకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ రైట్ అధికారంలో. ఈవేళ 2014లో కూటమి అంటే ముగ్గురు కలిస్తే బెటర్ అంటారా, ఇద్దరు కలిస్తే సరిపోతుంది అంటారు? ఆ రోజు పరిస్థితి అంటే కలిస్తే మరి ముగ్గురు కలవచ్చు చెప్పలేము, కానీ ఇవి రెండు ఒక బలమైన పార్టీతో ఈయన వెళితే మాత్రం కొంత అవకాశం ఉంటుంది తెలుగుదేశానికి. ఇంకా మరొకటి కీలకమైనటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు లేదా మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి వాదన ఉంది, ఎంతవరకు వాస్తవం? నేను ఇక్కడ ప్రోటోకాల్ నేనే సార్. వాళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వస్తే నన్ను పిలవాలి తప్పనిసరిగా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచినా వాళ్ళు వెళ్ళడం లేదు, వీళ్ళ రాజప్ప గారు కానీ వీళ్ళు కానీ. నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఖరికి సీఎం గారు మీటింగ్ ముమ్మడివారం జరిగిన నేను వెళ్తున్నాను. ఎందుకంటే ప్రజలకి మనం ఏదో చేయాలి, ఎన్నుకున్న ప్రజలకి ఏదో న్యాయం చేయాలంటే అధికార పార్టీ ఉంది, వాళ్ళ దగ్గర పవర్ ఉంది, వాళ్ళు పిలిస్తే అందులో పాల్గొని నాకు ఈ కార్యక్రమాలు చేయమని చెప్పి మనం ఓ మెమోరాండం ఇవ్వడం కానీ మనం దరఖాస్తులు ఇవ్వడం కానీ చేసుకోవాలి. దూరంగా ఉంటే జరిగేటువంటి పని కూడా జరగదు. వైసీపీకి ఫేవర్గా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. వైసీపీకి నేను ఫేవర్గా ఉన్నది చాలా తక్కువ, ఎక్కడ పార్టీ పరమైనది. కానీ కొన్ని విషయాలు మీకు నాకు నచ్చిన దాన్ని నేను సపోర్ట్ చేస్తాను, నచ్చిన అంశం ఉంది. ఈవేళ ఇంగ్లీష్ మీడియం నేనే కోరుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల తరఫున నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా వైజాగ్ ఈ ప్రాంతంలో జాబులు కానీ బిజినెస్లు కానీ ఎక్కువగా అక్కడే చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, మాకు వైజాగ్ అయితే మనకు చాలా బాగుంటుంది, ఆర్థికంగా పుంజుకోవడానికి బాగుంటుంది, మనకు ఉపాధి బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి. సాధారణంగా మీరు తెలుగుదేశంలో చూస్తే కనుక అలాంటి ఇష్యూస్ అంటే ఒక కడప ఇష్యూలో ఇప్పుడు కొంతమంది మీరు అన్నారు కరెక్టే గంటా లాంటి వాళ్ళు మాట్లాడారు, బట్ సేమ్ టైం బండారు సత్యనారాయణమూర్తి లాంటి వాళ్ళు అయితే ఇక్కడే ఉండాలని చెప్తున్నారు. అంటే పార్టీ వీర విధేయులు వచ్చేటప్పటికి బాబు గారి స్టాండ్తోనే ఉంటున్నారు, సేమ్ టైం కాస్త తమ సొంతగా ఎదిగేటువంటి వాళ్ళు ఆ స్టాండ్ చెప్తున్నారు. ఆ కోణంలో నుంచి చూసుకున్నప్పుడు పార్టీ పరమైనటువంటి సమస్య ఉండదంటారా, ఫ్యూచర్లో అందరినీ కలుపుకెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదంటారు? అందరినీ కలుపుకుని వెళ్ళాలి సార్, పార్టీ అనేసరికి అందరూ కలిసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరు మద్దతు లేకపోయినా చాలా కష్టం. ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఐకమత్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ అంశంపైన కొంత సొంత అభిప్రాయాలు ఉన్నాయి, ఎవరైతే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన కావచ్చు, అలాగే ఆ ప్రజల యొక్క ఆకాంక్ష కావచ్చు. రేపు మళ్ళీ ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే రేపు నేను మళ్ళీ గెలవాలి ఇక్కడ
వైజాగ్లో. నేను గెలవాలనుకుంటే వైజాగ్ వాసులు నాకు వ్యతిరేకంగా తిరుగుతారనేటువంటి ఆలోచన ఉండొచ్చు. రైట్. ఈవేళ సాధారణంగా గతంలో చూసాం ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచిన చోట వాళ్ళకి సంక్షేమ పథకాలు అవన్నింటినీ చూడటానికి వేరే ఇన్ఛార్జ్ అనేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థికి అక్కడ కీరోలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అట్లాగుందా, మారిందా? సేమ్ అదే నడుస్తుంది సార్, అదే నడుస్తుంది. ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇక్కడ ఆ ఇన్ఛార్జ్లోనే వాళ్ళిద్దరూ కూడా ఈ పోట్లాడుకుంటూ ఉన్నారు. రాజేశ్వరరావు గారు ఒక ఇన్ఛార్జ్, అలాగే ఈ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ ఉన్నారు అమ్మాజీ, ఆవిడ కూడా నేను ఇన్ఛార్జ్ అని ఆవిడ వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యనే వారు నడుస్తుంది ప్రస్తుతానికి. నా జోలికి వచ్చే పరిస్థితి అంటే సంక్షేమ పథకాలకి సాధారణంగా ఎమ్మెల్యేల దగ్గరకు వస్తారు కదా, పెన్షన్ అయినా లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులు అయినా ఇట్లాంటివన్నీ, అవి మీకు పని జరుగుతుందా ప్రభుత్వంలో? ఎక్కడ జరగట్లేదు సార్, వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్ అంతా కూడా వైసీపీ ఎవరుంటే వాళ్ళే వేసుకున్నారు, కనీసం ఒక్క ఉద్యోగం నేను చెప్పిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ పెన్షన్లు కానీ ఇవి కానీ ఏవైనా మేము రికమెండ్ చేసిన దానికి ఎవరు ఏమి ఇవ్వరు, మాతో సంప్రదించే పరిస్థితి లేదు. వాలంటీర్స్ ఉన్నారు, గ్రామ వాలంటీర్లు అందరూ కూడా కనీసం ఎమ్మెల్యే ఉన్నాడని పట్టించుకోరు, అంతా ఇన్ఛార్జ్ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతోనే ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్నా పర్వాలేదు సార్, ఇంచుమించుగా కొంత పని జరుగుతుంది. అదే ఈ ప్రాంతీయ పార్టీలు అనే సరే ఆటోమేటిక్గా నియంతలా మొత్తం వ్యవహరించి తొక్కేస్తూ ఉంటారు, ఏ పార్టీ అయినా వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు. అది నా నేను చెప్పింది ఒక్క రెంటికి చెడ్డ రేవడవట్లేదు. ఓ పక్కన మీరేమో వైసీపీ ప్రభుత్వానికి పాజిటివ్గా ఉన్నారని ఇటు జనసేనలో వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు ఏదో రాయేస్తున్నారు అన్నటువంటి కోణం. ఇటు చూస్తే జనసేనలోకి వచ్చేటప్పటికి ఏదో ఇటు వైసీపీ వాళ్ళు చూస్తేనేమో మీకేం పని చేసి పెట్టట్లేదు, దానివల్ల మీకు ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు, చాలా ఇబ్బంది ఉంది సార్. నాకు ప్రజల నుంచి కొంత నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు ఏ చిన్న చిన్న పనులు అడుగుతారు, చేయాల్సిన అవసరం ఉంది. జనసేన నుంచి అయితే నాకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి గెలిచినాడు అక్కడనే, వాళ్ళకి చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు పార్టీకి అయితే. కానీ నేను నా ఉనికిని కాపాడుకోవడానికి, రేపు నా భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి మాత్రం నేను కొంత పనులు చేయాల్సిన అవసరం ఉంది. నేను సీనియర్ కాబట్టి, నాకు నేను ముందు ఎమ్మెల్యే చేశాను కాబట్టి కొన్ని పరిచయాల వల్ల ఈ అధికారులు నాకు కొంత కొద్ది వరకైతే కొంత నాకు సహకరిస్తున్నారు. కానీ ఈ పార్టీ పరంగా వచ్చేసరికి వాళ్ళు పూర్తి వ్యతిరేకతలో ఫైనల్గా చెప్పండి చెప్పండి. అందుకే ఈవేళ భవిష్యత్తులో మీరు జనసేనలోనే కొనసాగుతారా, మారేటువంటి అవకాశం ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే సార్, సగం అటు ఉన్నారు సగం ఇటు ఉన్నారు. మీరు ఏమైనా ఏ పని అవ్వకపోయినా పర్వాలేదు జనసేనలో ఉండమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే మనం 4.5 సంవత్సరాలు ఇంకా తట్టుకోవాలి, 6 నెలలు తట్టుకున్నాం, తట్టుకోవాలి మీరు ఏదో రకంగా అధికార పార్టీకి వెళ్ళిపోండి అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు మెజారిటీ? అటు ఇటు భిన్నాభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. మెజారిటీ అనేది ఇంకా మేము నిర్ణయించలేదు, కానీ చూస్తాం సార్ భవిష్యత్తు ఎలా ఉంటుందో. వీళ్ళందరూ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఓ సామాజిక వర్గమని కాదు అందరూ కూడా, మనం కూడా పనులు చేయాలి కదా, రేపు మనల్ని నిలబడాలంటే ఎట్లా అని చెప్పి వాళ్ళు. వీళ్ళైతే ఏమైనా జనసేనలో ఉందో, మన జనసేన పార్టీ 2024లో మన పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, మీరు మంత్రి అయిపోతారు ఉండండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. రైట్. హోంశాఖ కూడా కేటాయించారు నాకు. మరి హోమ్ మినిస్టర్ సాగుతున్నారా లేదా అని, హోమ్ మినిస్టర్ కోసం ఆగుతున్నారా లేదా అని దాంట్లో. ఈవేళ ఒకవేళ వీళ్ళ నుండి ఇదే ప్రెషర్ వచ్చి, అంటే మీరు పనులు చేయలేకపోతే, సాధారణంగా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సమస్య ఉంటుంది, అందులో మీరు ఒక్కళ్ళగా ఉన్నప్పుడు మరింత సమస్య ఉంటుంది, దాన్ని ఫేస్ చేసి నిలబడాలనుకుంటున్నారా లేకపోతే ముందు పనులు చేసి చివరిలో పరిస్థితి చూసుకుందాంలే అనుకుంటున్నారు ఏరి పార్టీలో? ఏ నిర్ణయం ప్రస్తుతానికి అయితే లేదు సార్, అంటే నేను జనసేన పార్టీలో ఉన్నాను, జనసేన పార్టీ దీంతోనే నేను నడుస్తూ ఉన్నాను. భవిష్యత్ ఏంటనేది ప్రజలు ఎలా నిర్ణయిస్తారో, వాళ్ళ అభిప్రాయం మేరకు ఒక జర్నలిస్ట్గా మీ పరిస్థితి అంతా నాకు అర్థమైంది. కాకపోతే సాధారణ పబ్లిక్ వచ్చేటప్పటికి లేదా కార్యకర్తలకి ఎవరి ఫీలింగ్ వాళ్ళకే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, అట్లాంటప్పుడు ఈవేళ ఉన్నటువంటి వాతావరణాన్ని గురించి మీ నాయకుడితో చర్చించి దీనికి ఏమైనా పరిష్కారం సూచిస్తారా, కనుక్కుంటారా?
చూసిస్తాం సార్, ఆలోచిస్తాము, నాయకుడితో ఆలోచించి చెప్తాము. ఇప్పటికే కొంతమంది ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే సార్, నేను నా మీద ఉన్నటువంటి గౌరవం చేత నాతో నాకున్నటువంటి స్నేహ సంబంధాల వల్ల నాకు చాలా కష్టపడి చేశారు. ఇంత వేవ్లో కూడా నాకు ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది. కానీ నాకు కూడా ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళని టార్చర్ తట్టుకోలేక, నాకు పదవి ఉంది కాబట్టి నాకు తప్పదు, వీళ్ళు పదవి లేని వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు. మా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఉంటారా లేదని చెప్పలేము. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయం వాళ్ళది. ప్రస్తుతానికి పనిచేయించుకోవడానికైతే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అదే మన నా భవిష్యత్తును కూడా నేను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచిస్తాం, పార్టీతో ఆలోచించి ఏమిటి పరిస్థితి, పార్టీ స్టాండ్ ఏంటి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ తెలుగుదేశంలో వంశీ గారు లాగా జనసేనలో రాపాక్ గారు అనుకోమంటారా, లేదు ఒక అచ్చెన్నాయుడు అనుకోమంటారా? జనసేన పార్టీలో నేనంత తీరని తప్పేమీ పార్టీకి నేను ద్రోహం చేయలేదు. వాళ్ళు నన్ను సస్పెండ్ చేస్తారని అనుకోవట్లేదు. ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి వంశీ గారు అక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా నన్ను సస్పెండ్ చేస్తే అక్కడ సీట్ ఉంటుంది, కానీ సస్పెండ్ చేయనంతసేపు నాకు ఇక్కడే ఈ గ్యాప్ని, కమ్యూనికేషన్ గ్యాప్ని క్లోజ్ చేసి పార్టీ పరంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉంటాం సార్, భవిష్యత్తులో చూస్తాం. ఆ ప్రయత్నం మేము చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ జరిగింది ఏంటంటే, మా అధ్యక్షుడైతే నాకు పదవి అవసరం లేదు, పదవి వ్యామోహం నాకు లేదు, మార్పు కోసం వచ్చాను కానీ పదవుల కోసం రాలేదని చెప్పడంతో ప్రజల్లో మనం అధ్యక్షుడు సీఎం అవడు కదా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే ఆలోచన లేదంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఈసారి నేను సీఎం అవ్వాలనే ఆలోచన దృఢంగా ఆయనలో ఉంటే రైట్, ఈసారి ఆయన సీఎం కావాలనుకుంటారు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారు, అవుతుందా, సాధ్యమా? తెలుగుదేశంలో పొత్తు పెట్టుకుంటే చాలా కష్టం. కానీ సార్, ఇప్పుడు సీఎం అవ్వాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఇది సుమారు 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలం రాజకీయం చేయడానికి ఆయన వచ్చామంటున్నారు. ఈసారి ఇప్పుడు మన టీఆర్ఎస్ గతంలో ఉంది సార్, రాజశేఖర రెడ్డి గారికి అవసరం ఆ రోజు. ఆయన గెలుస్తాడు, పాదయాత్ర చేసిన తర్వాత గ్యారంటీ గెలుస్తాడు అనేటు సర్వేలు చెప్పినాయి, ప్రజలు చెప్పారు. అయినప్పటికీ కూడా ఏ కోణంలోనూ అపజయం అనేది మనకు రాకూడదని సిపిఎం అలాగే టీఆర్ఎస్తో కూడా ఏదైతే రాష్ట్రం విడగొట్టడం కోసం పార్టీ ఏర్పడిందో ఆ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకుని ఆయన సీట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్వార్థం, మనం ఎంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటే దీని మీద మనం పోరాటం చేయగలమని సొంతంగా అయితే గెలిచేటువంటి అవకాశం లేదు టీఆర్ఎస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని సీట్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆ ఫార్ములా ఉపయోగించి ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకుని జనసేన పార్టీని అభివృద్ధి చేసుకుని బెటర్ అంటారు. అంతే కదండి, ఇప్పుడు మనం ఏదో రకంగా ప్రజల్లో ఉండాలి. ఒక్క సీటు గెలిచిందనే కదా మీరు నన్ను అడుగుతున్నారు. అలాగే గెలుచుకుంటూ వచ్చిన అనుకోండి, కనీసం 25 మా దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మీరు ఈ పార్టీ జెండా ఇప్పుడు అవుతారు కదా సార్. ఇప్పుడు స్థానిక సంస్థలు పోటీ చేస్తాము, ఒక ఎంపీటీసీ వస్తే మండలంలో జనసేన పార్టీ తరపు నుంచి ఒకడు ఉంటాడు, అదేవిధంగా జడ్పీటీసీ అక్కడ ఉంటాడు. అలాగే మన జెండా ఎగురుతుంది, మన పార్టీ వాయిస్ అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అంచెలంచెలుగా ఎదగాలి తప్పితే ఒకేసారి చాలా చక్కగా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా చెప్పారు పరిస్థితులు. ఇక్కడ ఈ అంశాన్ని కంక్లూడ్ చేసే ముందు ఇక్కడ రాపాక్ గారు చెప్తున్నటువంటిదో లేకపోతే ఈ డిబేట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన ఎదగాలనుకుంది, ఆ కోణంలోనే రంగంలోకి వచ్చింది. ఆ సందర్భంలో లోపాలని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేటువంటిది పనికి వస్తుంది. ప్రాంతీయ పార్టీలు అనేటువంటి ఒక అడ్డుగోడలు కట్టుకుంటున్నటువంటి సందర్భంలో సరికొత్త రాజకీయం అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయ వాయిస్ లేకపోతే ఒక తమిళనాడు లాంటి తరహా వాతావరణం వస్తుంది. కాబట్టినే ప్రత్యామ్నాయ వాయిస్ని మీడియా కూడా ఎంకరేజ్ చేస్తుంది. కొంతమంది తొక్కేయాలని చూసినా ప్రైమ్ 9 లాంటి ఛానళ్ళు సహకరించడానికి కారణం అదే, ప్రత్యామ్నాయ వాయిస్ ఉండాలనేటువంటిది. ఆ సందర్భంలో అంతా మేము చేసేది రైట్ అనేటువంటి కోణంలో కాకుండా అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు, అది కూడా ప్రజల చేత ఎన్నికైనటువంటి వ్యక్తులు డీటెయిల్డ్గా డెప్త్గా చెప్తున్నటువంటి అంశాలని పాజిటివ్గా అర్థం చేసుకుని, అట్లాగే ఉద్దేశాన్ని కూడా, ఈ షో ఉద్దేశం కూడా పాజిటివ్గా కరెక్ట్గా ఇన్డెప్త్గా ఆలోచించడానికి సంబంధించినటువంటి ప్రయత్నం,
ఈ ఉద్దేశంతోనే జరుగుతున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నింటినీ చర్చించేటువంటి ప్రయత్నం చేశాం. ఈ షో ద్వారా ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ పర్ఫెక్ట్గా ముందుకు రావాలని, లేదంటే కనుక దానికి సంబంధించి ఛాలెంజెస్ని ఫేస్ చేసేటువంటి విధంగా తయారు కావాలని కోరుకుంటున్నాం. ఇది అంశానికి సంబంధించినటువంటి చర్చ. థ్యాంక్ యూ వెరీ మచ్.